నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. సో ఇప్పుడు మనం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నాం అనమాట. ఇక్కడ ఈ రోజు ఎమ్మెల్సీకి సంబంధించిన నామినేషన్స్ ఎవరైతే బల్మూరు వెంకట్ ఉన్నారో, సో వారు ప్లస్ మహేష్ కుమార్ గారు నామినేషన్ వేయడం జరిగింది అనమాట. ఏఎన్కి వచ్చారు ఇప్పుడే. సో వాళ్ళకి సపోర్టింగ్ గా ఇటు మినిస్టర్స్ పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కాంగ్రెస్ నాయకులైన సుకుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కే, వీళ్ళందరూ వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్ గా ఇటు ఒక ఎలక్షన్ హడావిడి ఉంది అండ్ వాళ్ళు ఎలక్షన్ కోడ్ కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడే ప్రయత్నం కూడా చేయట్లేరు అనమాట. సో కానీ చూసుకుంటే ఇక్కడ ఈ ఎలక్షన్ ఏదైతే కాంగ్రెస్ ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీ వాళ్ళు పదవులు అనేది వాళ్ళు సమర్పించుకున్న తర్వాత, సో కాంగ్రెస్ మీకు ఎలాగైనా ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడంతో ఈ రోజు వాళ్ళు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది అండ్ వాళ్ళ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన నామినేషన్ ఏనికి ఇప్పుడు అసెంబ్లీలకు వచ్చిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ గా అంటే వాళ్ళకి సపోర్టింగ్ కి సంబంధించి ఇటు మినిస్టర్స్ కానీ అటు ఎమ్మెల్యేస్ కానీ అటు సో విహెచ్ హనుమంతరావు కానీ, సో వీళ్ళందరూ వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు. సో ఇప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళకి నామినేషన్ సంబంధించిన పత్రాలన్నీ సర్ది చేసుకుని అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి నామినేషన్ ఏనికి వాళ్ళు వేరే రూమ్ కి కూడా వెళ్ళడం జరిగింది అనమాట. సో మీరు ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. సో ఇది ఇక్కడ అసెంబ్లీలో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాణా ప్రతాప్, అసెంబ్లీ నుంచి హైదరాబాద్.